कोनसीम जिल्ला आलमुरु मंडलं चेमुडुलंक ग्रामंलो नाडु नेडु फेस टू क्रिंद तिन्नाति सूर्यनारायण मूर्ति जिल्ला प्रजा परिषत् उन्नत पाठशालालो अदनपु तरगति गदुल निर्माणं निमित्तं 7 तरगति गदुलकु एमएलए चिर्ला जग्गिरेड्डी शंकुस्थापन चेशारु। 3 नुंचि 10व तरगतुल विद्यार्थुलकु बोधन कोनसागिंचेंदुकु वीलुगा त्वरलो एर्पाटु चेयनुन्न 7 तरगति गदुलनु निर्माणं चेपट्टनुन्नामनि चिर्ला जग्गिरेड्डी तेलियजेशारु। ई कार्यक्रमंलो मंडल परिषत् अध्यक्षुलु तोराटि लक्ष्मणराव, जेडपीटीसी तोराटि सीता महालक्ष्मी, ग्राम सर्पंच तम्मन श्रीनिवास, मार्केटिंग कमिटी चेयरमैन तम्मन सुब्बलक्ष्मी श्रीनिवास तदितरुलु पाल्गोन्नारु। सरपंच वाइस दीतारा ने कार्यक्रम द्वारा ये उन्नी जिला परिषत् स्कूल एमपीयूपी स्कूल एमपीपी स्कूल मैं चरत्र विधा कोट निजर्ग में अभिवृद्धि जो मुख्य गत संवे सुमार 25 रूपये वेची कोट निजर्ग अनेक स्कूल आधुनिक जरिए अलागे मल्ली एसीआर 5.49 लाख रूपये तो एसीआर जगन मोहन गांक जैसे परर प्राता 2 किलोमीटर लपल्ल स्कूल मेर्च द्वारा वारी का अदनप गोड़ मुदे प्री प्लांट मोदीपे इकड़ कंस्ट्रक्षन जरूरत दाखान मैं सुमार 5.49 लाख रूपये जगन मोहन गोजवर्गा इव जी इवन सीबीएसई सिलबस कोसम ఏదైతే అన్ని సబ్జెక్ట్స్ కి కూడా మరి టీచర్స్ ఉండాలి ఫ్యాకల్టీ ఉండాలి అనే ఆలోచనతో జగన్ మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ పాఠశాలల్ని ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా తయారు చేయడమే కాకుండా ఏదైతే మరి పిల్లలకి విద్యాభ్యాసం ద్వారానే వారు అభివృద్ధి చెందగలుగుతారు వారి తల్లిదండ్రుల యొక్క ఆర్థిక పరిపుష్టి సాధ్యపడుతుంది అనేటువంటి ఆలోచనతో నాడు నేడు కార్యక్రమం ద్వారా ఇవన్నీ కూడా జగన్ మోహన్ గారు చేస్తూ ఉన్నారు। మొదటిగా ఫస్ట్ ఫేజ్ లో 25 కోట్ల రూపాయలతో చేసాం, మళ్ళీ సెకండ్ ఫేజ్ నాడు నేడు శాంక్షన్ అయిని అవి కూడా పనులు మొదలవుతాయి। అలాగే రాబోయేటువంటి కాలంలో థర్డ్ ఫేజ్ తో మొత్తం నియోజకవర్గం అంతా కూడా అన్ని పాఠశాలలు అభివృద్ధి పరిచే విధంగా జగన్ మోహన్ గారు చేస్తున్నారు। అలాగే హాస్పిటల్స్ కూడా నాడు నేడులో తీసుకున్నారు, ప్రముఖంగా ఆలమూరులో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ కూడా మరి నాడు నేడు స్కీమ్ లో తీసుకొచ్చి వారు అభివృద్ధి చేయడం జరుగుతోంది। మరి ఏది ఏమైనా ప్రభుత్వ రంగ సంస్థల్ని రకంగా అభివృద్ధి చేసినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి గారు చరిత్ర ఉంటారని ఉంటారని ఈ సందర్భంగా మనవి చేస్తూ మరి కొన్నటువంటి ఫ్యాకల్టీ ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో ప్రైవేట్ పాఠశాలల కంటే తీటిగా చెప్పగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళంతా మరి మన గవర్నమెంట్ పాఠశాలల్లో ఉన్నారనేటువంటిది గుర్తించే వారి మీద అదనపు బాధ్యతలు జగన్ మోహన్ రెడ్డి గారు పెట్టి తద్వారా మంచి ప్రోడక్ట్ ని బయటికి తీసుకురావాలనేటువంటి ఆలోచన।